महावैद्य महेश्वर पत्नी श्रीमहे रमलक्ष्मी
కమలాక్షే నమః కరుణామృత సాగరాయ నమః కదంబకాండోషహరాయ
కామేశ్వే నమః కామితార్థాయే నమః కామసంజీవిన్యే నమః కల్యాయే నమః కఠినస్తనమండలాయే నమః కరభోరవే నమః కళానాథముఖ్యే నమః కచిదాంబుదాయే నమః కటాక్షసంధికరుణాయే నమః కపాలే ప్రణనాయికాయే నమః కారుణ్య విగ్రహాయే నమః కాంతాయే నమః కాంతిధోతజపావళ్యసగత్యే నమః హాటగాభరణోజ్వలాయే నమః హోరాహోరీకుచాభోగాయే నమః హాగిన్యే నమః హల్యవర్జితాయే నమః హరిప్రతిసమారాధ్యాయే నమః హఠత్కారహరాసుతాయే నమః హర్షప్రదాయే నమః హవిర్భవత్యాయే నమః హానివృద్ధివివర్జితాయే నమః హయ్యంగవేనహృదయాయే నమః హరిగోపామృణాంసుదాయే నమః మకారార్థాయే నమః తథాపూజ్యాయే నమః లయస్థిత్యే నమః లజ్జాపదసమారాధ్యాయే నమః లంబకే నమః హ్రీంకాలాదయే నమః హ్రీంమధ్యాయే నమః హ్రీంశిఖామణయే నమః హ్రీంకారగుండాగ్నిశిఖాయే నమః హ్రీంకారశిశిందికాయే నమః హ్రీంకారభాస్కరవృక్షే నమః హ్రీంకారబోధచంచలాయే నమః హ్రీంకారవల్లభ్యే నమః హ్రీంకారపంజరసుఖ్యే నమః హ్రీంకారగణదీపికాయే నమః హ్రీంకారగంధరాసింహే విన్యే నమః సకలాధిష్టానరూపాయే నమః సమాకృత్యే నమః సర్వప్రపంచనిర్మాత్యే నమః సమానాధికవాసింహే నమః కామేశ్వరలింగిదాంగే నమః కామేశ్వరసుఖప్రదాయే నమః కామేశ్వరప్రణయే నమః కామేశ్వరవిలాసిన్యే నమః కామేశ్వరతపస్సిద్ధ్యే నమః కామేశ్వరమనఃక్రియాయే నమః కామేశ్వరవర్ణనాథాయే నమః కామేశ్వరగ్లోహిన్యే నమః కామేశ్వరబ్రహ్మవిద్యాయే నమః కామేశ్వరగృహేశ్వర్యే నమః కామేశ్వరాహ్వాదకర్త్యే నమః కామేశ్వరమహేశ్వర్యే నమః కామేశ్వర్యే నమః లబ్ధదయే నమః లబ్ధవాంఛితాయే నమః లబ్ధపాపమనోదూరాయే నమః లబ్ధహిజ్ఞానదుర్గమాయే నమః లబ్ధసిద్ధ్యే నమః యే నమః హ్రీంకారమనసబింబికాయే నమః హ్రీంకారమంత్రనారాయణోపకౌలాయే నమః హ్రీంకారహిమవద్భుతాయే నమః హ్రీంకారమనోదౌస్తుభాయే నమః హ్రీంకారమనోహస్వాయే నమః ఓం మయీం హ్రీం క్రీం హ్రీంకారమనసౌఖ్యాయే నమః శ్రీమహా ఈ అందరూ కూడా కుంభమార్చన చేసుకున్నారు. సహస్రము అష్టోత్తరము అంటే మనం సహస్రనామార్చన చేస్తే ఎప్పుడూ కూడా మనం మన కుటుంబం పిల్లలు బాగుండాలి అని చెప్పేసి అందరూ మన కుటుంబానికి కావాలి. అలాగే అమ్మవారికి కూడా మన భార్యాభర్తలకి కూడా తేడా లేదు అని చెప్పేసుకుంటే త్రిశతి ఈ త్రిశతీర్థం చేసుకుంటే మనకి సౌభాగ్యాన్ని అంటే నాకు నా భర్తకి కూడా తేడా లేదు మనల్ని కావాల్సిందే వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకి ఎల్లప్పుడూ కూడా ఉంటుందని చెప్పేసి కుటుంబాసన చేసుకుంటాం. దానికి మూలమైతే ఏ విధానైతే ముఖ్యమైన దీపారాధన చేసుకుని ఎంతా సహస్రం కానీ అష్టోత్రం కానీ త్రిశతి కానీ కష్టవారు కానీ వాళ్ళు పారాయణ చేసుకుంటారో మా ఇంట్లో సిరిసంపద కానీ ఇంకో విధమైనటువంటి కె రామనాథ్ చూడండి లజ్జాహాసం జరుగుతుంది చివరిలో భారతీయ పరమేశ్వరులు ఎలా ఉంటారో నేను నా భర్త కూడా అలా ఉండాలి ఎటువంటి ఆధారం లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటే ఈ ముగ్గురు రూపమే ఆ లజ్జా పరమేశ్వరి సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి అని మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ కుటుంబం తర్వాత తీసి ఇంకో రోజు ఇండియన్ పెట్టుకోవచ్చు. సాక్షాత్ దేవంతో
అందరికి సార్ కొంచెం సైడ్ ఉండాలి సార్ లేదా సైడ్ వచ్చి మన పరిశుద్ధ గణపతిని దర్శించుకునేందుకు అన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు. అలాగే మన కమిటీ మెంబర్ కి స్వాగతం సుస్వాగతం. ేంద్రీయోక్షేంద్రాయం చతుష్పదే అష్టాపదే నవపదే భోగశే సహస్యామి పరిపూర్ణం తదస్తుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి విమోచ్యాత్మ శ్రీదేవా శ్రీదాసి తర్వాత అన్నిటికన్నా విశేషంగా జరిగేటువంటిది మట్టు వేలంపాట. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఆ వేలంపాట పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సు తీసుకోవాలి. అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వెంకటేష్ గారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా ప్రసాద్ గారు చెప్తున్నాం. తీసుకొచ్చి 1000 రూపాయలు కూర్చోబెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే భరత్ గజేంద్ర గారికి స్వాగతం సుస్వాగతం.
గణాభేం పూర్వక్షేంద్రు నిమిత్తం హరిస్వాణ ప్రాణేన వృద్ధం ఏదస్వరూపం గణాపూర్వరూపం అగారోక్షరూపం సంపూర్ణం సుధన్యభం
తస్యాంతే సుశరణం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహాగ్ని విశ్వాచ విశ్వంగ సౌఖ్యం ఉద్భవిష్టం వజ్రకవి ూజాకాయ పునర ఆగమనాయ శ్రీమధుధురాయ స్వామి చిన్న నది ఆక్షణ పడుతుంది అది ఓడి ఆడవాళ్ళే ఆక్షణ చేయాలి మొదట వరశక్తి వినాయకుడి పాట 1000 రూపీస్ చిన్నరోజు కనకదుర్గదారు 2001 రూపాయి పాడారు 350 మందికి అది 9 రోజులు ప్రసాదాలు మీరే ఇచ్చారు 2 కోట్ల దీనికి ఆ వరశక్తి వినాయకుడు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను 6001 రూపాయలు తలగల సుజిన 7500 కలగల సుజిన గారు 10001 రూపాయి వాణి గారు 10500 కనకదుర్గ గారు 11000 కలగల సుమితి గారు 12001 రూపాయి కనకదుర్గ గారు 13001 రూపాయి కలగల 17601 రూపాయి 16001 రూపాయి దుర్గ గారు 18000 వాణి గారు కలగల సుమితి గారు దుర్గ గారు 19000 ఝాన్సీ లక్ష్మి గారు 20000 21001 రూపాయి ఝాన్సీ లక్ష్మి గారు 25000 దుర్గ 100 రూపాయలు కనక దుర్గ గారు 27000 వాణి గారు వాణి గారు 27001 రూపాయి పద్మావతిదేవి గారు 30000 దుర్గ గారు 31000 ఓన్లీ లేడీస్ కే ఇది ఇంకా 31001 రూపాయి దుర్గ గారు 31501 రూపాయి వాణి గారు 32001 రూపాయి దుర్గ గారు నందదుర్గ గారు 32001 రూపాయి 33000 వాణి గారు వాణి గారు 35000 వాణి గారు 36001 రూపాయి కనకదుర్గ గారు 36500 వాణి గారు 37001 రూపాయి 38001 రూపాయి కనకదుర్గ గారు 38500 రూపాయి కనకదుర్గ గారు 40000 వాణి గారు 40500 రూపాయలు వాణి గారు 41001 రూపాయి కనకదుర్గ గారు ఒకసారి 42500 రూపాయలు వాణి గారు
43,100 రూపాయలు కనకదుర్గ గారు, 43,100 రూపాయలు ఒకటేసారి, 45,000 వాణి గారు, 45,100 రూపాయలు కనకదుర్గ గారు, 46,000 రూపాయలు కనకదుర్గ గారు, 46,100 రూపాయలు కనకదుర్గ గారు, 47,000 రూపాయలు కనకదుర్గ గారు, 49,000 రూపాయలు ఒక్క 50,000 రూపాయలు మూడోసారి 50,000 తర్వాత పెద్దలకు 11 కేజీలకు ఆడవాళ్ళైనా పడవచ్చు, మగవాళ్ళైనా పడవచ్చు, మా పరిశుద్ధి వినాయకుడి పాట 15,000 రూపాయలు, ఆనంద గారి పాట 15,000 రూపాయలు, 16,000 రూపాయలు, రమేష్ గారి పాట 42,000, ఆనంద్ గారి పాట 43,000, రాజేంద్ర ప్రసాద్ గారి పాట 45,000. ఏం చెప్పగా ఉన్నారు, ఆడవాళ్ళే బాగా పాడారు కదండి. ఆ మధ్య 11 కేజీలు లక్కి ఇది 46,000 ప్రసాద్ రావు గారి పాట, 45,000 రమేష్ గారి పాట, 45,000 ఆనంద్ గారి పాట, 45,000 రాజేంద్ర ప్రసాద్ గారి పాట, 49,000 డూప్లెక్స్ కాంట్రాక్టర్ నాయుడు గారు, 52,000 నాయుడు గారి పాట, 53,000 వల్లభనే అనిల్ కుమార్ గారి పాట, 55,000 నాయుడు గారి పాట, మన ప్రెసిడెంట్ వెంకటేష్ గారి పాట 60,000. ఒకటోసారి మన ప్రెసిడెంట్ వెంకటేష్ గారి పాట 60,001 రూపాయి. రెండోసారి మన ప్రెసిడెంట్ వెంకటేష్ గారి పాట 60,100 రూపాయలు. మన ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి వెంకటేష్ గారు స్వీకరిస్తున్నారు, అలాగే వెంకటేష్ గారిని సత్కరిస్తున్నారు రామరాజు గారు, అలాగే శ్యామల వస్తున్నారు ఆనంద్ గారు. మన వెంకటేష్ గారిని అష్టవశర్యాల్లో చేకూర్చాలని వరసిద్ధి వినాయకుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవోలో గణేష్ మహారాజ్ కి, దేవోలో గణేష్ మహారాజ్ కి, గాలి ప్రెసిడెంట్ అండి, దేవోలో గణేష్ మహారాజ్ కి. మహారాజుతో భోజనం చేయొచ్చు, భోజనం తర్వాత ధాన్యం తర్వాత ఆశాయి
సుధాకర్ రమ్మంట
ఓకే అదే మీ దగ్గర ఎవరి చేంజ్ తేవండి
ఫస్ట్ ల్యాండ్ సిక్కు Thank you.
దయచేసారంటే కింద మన ఇంట్లో పూర్తి చిన్న వినాయకులు నాకు పెట్టారు తల ఒక చేయాలని పైకి తీసిరండి లేదా ఒక డ్రమ్లో నీళ్ళు ఆ డ్రమ్లో మట్టి వినాయకులు దాంట్లో నిమజ్జనం చేసిరండి వెళ్ళండి ఒక 20 మంది వెళ్ళండి ప్లీజ్ వినాయకుడు పాట పెడుతున్నారు దాండి ఆడే వాళ్ళని అందరూ ఇందరూ కూడా పరిస్థితి రావాలి మొత్తం మొత్తం రౌండ్ రౌండ్ రెండు కూడా డ్యాన్స్ ఎవరు ఆ డ్యాన్స్ ఆరు చిన్నప్పుడు తీసుకోవాలండి అమ్మా దయచేసి దాండి ఆ పాటను స్టార్ట్ చేస్తారు అందరూ రెడీగా ఉండండి దయచేసి వినాయకుడి యొక్క ప్రార్థనా గీతంతో దాండియాను ప్రారంభిద్దాం చిత్రపురి హిల్స్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు దాండియా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ దాండియా కోలాటం తర్వాత మన ఉట్టిపెట్టే కార్యక్రమం గణేష్ మహారాజుకి గణేష్ మహారాజుకి గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప శ్రీ గణేష్ మహారాజుకి శ్రీ గణేష్ మహారాజుకి శ్రీ గణేష్ మహారాజుకి దాండియా కోలాటం ప్రారంభం దాండియా ఆ ప్రారంభం వినాయక పాటను పెట్టము వినాయకుడి యొక్క పాటనే Watch my biggest blockbusters online anytime, anywhere on erosnow.com.
Thank you.